వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రేష్ఠ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఆ దేవుడి ఆశీర్వాదం మీరు కూడా పొందండి.
చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ సర్వగాభౌమాయ మంగళం. ఇంద్రారమణ గోవింద 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 లక్ష్మీపాదారవింద గోవింద గోవింద వీర వెంకట లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి పాదహారవింద గోవింద గోవింద హర హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వీరాంజనానందరయాజమ్యాని సర్వ్యామి సర్వాః రక్షాణి సర్వరక్షాణి ధారయామి. విధి అంటే ఇప్పటి వరకు చేసింది పూజ, ఇప్పుడు కథ ప్రారంభమైంది. అట్లా అక్షంతరు పూలు తీసుకున్న ఎందుకంటే మహావిష్ణువు ఎందుకంటే రథములో వచ్చి 108 రథాలు ఉన్నాయి. అయితే సత్యనారాయణ రథము శ్రేష్ఠ రథము అని చెప్తారు. ఏమిటికి అంటే సకాల దేవతల పూజలు అయి వాటి నవగ్రహ శాంతిలో కానీ ప్రతి ఒక్కటి దోషాన్ని పరిహారం చేసే రథము సత్యమైన రథము సత్యనారాయణ రథము. వినాయకుడ రథం అయితే వినాయకుడ పూజ మాత్రమే చేసుకుంటాము, గౌరీ రథం అయితే వినాయకుడు తర్వాత గౌరీని చేసుకుంటాము, మంగళ గౌరీ రథం అయితే గణపతిని కొంచెం నీళ్లు తీసుకుని వచ్చి చెప్పప్ప అన్నప్పుడు తీసుకుని వచ్చి నీళ్ళు ఇచ్చినప్పుడు పాపని చూసి వివాహ సమయం వచ్చినది కదా మీ బాబకి, వివాహము చేసుకో వివాహం చేయకుండా మేము ఏమిటికి పెట్టుకుంటున్నాము గృహములో చెప్పు అనేసి హేతుని వ్యాపారస్తుని అడగగా మేమకటి ధన ప్రాప్తి మాకి ఉంది, విద్యావంతుడు బుద్ధివంతుడు ఎవరైనా వరుడు ఉంటే సాకు, ఎందుకంటే వాకుంటేది ఒకే పాప ఇంటి అల్లుడు ఎవరైనా దొరికితే మా వ్యాపారాన్ని కానీ మా పాపని కానీ క్షేమంగా చూసుకునే అట్లవాడు ఎవరైనా వరుడు ఉంటే విద్యావంతుడు బుద్ధివంతుడు ఉంటే మీరు చెప్పండి మా గ్రామంలో చూస్తాము వివాహము చేస్తాము అనేసి చెప్తారు. కానీ అనేసి అక్కడే అదే గ్రామంలో
వ్రతం కంప్లీట్ అయ్యిందండి. కర్ణాటక లోకల్ పూజారి వచ్చి చేశారు, చాలా బాగా చేశారు. 8:00కి స్టార్ట్ అయితే 11:30 వరకు చేసినారండి. స్టోరీస్ అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చూడండి ఆ స్వామివారిని.